నిర్ణయం కరోనాను దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టే అని చెప్పిందా లేదా, సుప్రీంకోర్టు చెప్పిందా లేదా అని ప్రశ్నిస్తున్నాం. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మీ వరుడు విత్డ్రా చేసుకోవాలి కదా. మీరు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వ్యక్తిని సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేశాక మరి మీరు ఆయన మీద చేసినటువంటి కామెంట్స్ని విత్డ్రా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇది ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు మీరు జవాబు చెప్పాలా, చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వ్యవస్థలు నాశనం అయితే ప్రజాస్వామ్యానికి చాలా ముప్పు. ప్రజాస్వామ్యం సరైనటువంటి ప్రయాణం జరగకపోతే, ఆటంకాలు కలిగిస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి ఆగిపోతుంది. ప్రజా సంక్షేమం కుంటుపడుతుంది. అందువల్ల ఒక రాజ్యాంగ వ్యవస్థ పైన, దాంట్లో ఉండేటటువంటి వ్యక్తి పైన మీరు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, కులం మీద చేసినటువంటి కామెంట్స్ ఏమి ఉన్నాయో వాటిని మీరు విత్డ్రా చేసుకోవాల్సినటువంటి సమయం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత వచ్చింది. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అనేటటువంటిది కోర్టు చెప్పింది. మరికపోతే మీరు ప్రభుత్వంలో ఎంతసేపు, నేను ముఖ్యమంత్రి అయ్యాను, ప్రభుత్వం మాది, ప్రభుత్వం మీది కాదండి, నాది కాదండి, మొత్తం ఆంధ్ర ప్రజలది ప్రభుత్వం. ఇందులో కులానికో లేదంటే ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది, అందరిది ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకుండే నిర్ణయాలు అందరి మీద ఉంటాయి. అభివృద్ధి అయినా, ప్రజా సంక్షేమమైనా అందరికీ ఉపయోగపడుతుంది. కానీ మీరు ఎంతసేపు మాది 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 అనేటటువంటి ఆలోచనలోనే ఉన్నారు. దాన్ని విడిచిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత అయినా మీరు ఆ పరిస్థితిని గమనించండి అని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం, రాజకీయంగా జరిగే ఎన్నికల కోసమే మీరు మాట్లాడారు తప్ప, ఎన్నికల్ని ఎలా రిగ్గింగ్ చేసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప, కరోనా వైరస్ అనేటటువంటిది ప్రపంచంలో చైనా, అమెరికా, మిగతా యూరోప్ని కానీ మొత్తం 160 దేశాల దగ్గర కబలిస్తుంటే, మనిషి అనేవాడు ఓటేసిన తర్వాత ప్రభుత్వం వస్తుంది. కానీ ఓటేయడానికి మనిషి లేకపోతే నీకు ప్రభుత్వం ఎక్కడ ఉంటుందండి? నువ్వు ఎప్పుడు ఆలోచించావండి ప్రభుత్వం మనిషి గురించి? ఈ 10 రోజులు మనిషి గురించి ఏమైనా ఇంపార్టెన్స్ ఇచ్చారా మీరు? ఎక్కడైనా శానిటేషన్ చేసినటువంటి దాఖలాలు ఆంధ్రప్రదేశ్లో ఈ 15 రోజుల నుంచి కనిపిస్తున్నాయా? పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది అంటున్నారు, బ్లీచింగ్ పౌడర్ జల్లేస్తే సరిపోతుంది అని అంటున్నారు. బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ అవసరం? పారాసెటమాల్ ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి? మరి స్కూల్స్, కాలేజెస్ని మిగతా రాష్ట్రాలన్నీ ఎందుకు బంద్ చేస్తున్నాయి? మన రాష్ట్రంలో ఉండే పిల్లల తాలూకా పరిస్థితి ఏంటి? మన రాష్ట్రంలో ఉండేటటువంటి స్కూల్స్ ఇటు పరిస్థితి ఏంటి? విదేశాల నుంచి ఇప్పటికే 9,000 మంది వచ్చారు. ఈ 9,000 మందిని ఎక్కడైనా స్క్రీనింగ్ చేసినట్టుగా ఎక్కడైనా మన దగ్గర దాఖలాలు ఉన్నాయా?
ఏ ఏ ప్రదేశాల్లో మీరు చేయించారు, ఏ రాష్ట్రాల్లో దిగి విదేశాల్లో ఉండేటటువంటి వ్యక్తులు మన రాష్ట్రంలోకి ఎలా వస్తున్నారు, యువతలు తెలంగాణ పై నుంచి వస్తున్నారా, అవతల భువనేశ్వర్ నుంచి వస్తున్నారా, లేదు మహారాష్ట్రలో ఎక్కువగా ప్రబలంగా ఉంది అక్కడ ట్రైన్ల ద్వారా అక్కడి నుంచి వస్తున్నారా, ముంబై నుంచి వచ్చేటటువంటి విమానాల్లో దిగేటటువంటి వ్యక్తులకు ఎంతమందికి స్క్రీనింగ్ చేశారు, మరి క్వారంటైన్ హౌస్ ఎక్కడైనా మనం పెట్టామా, ఈ 9,000 మందిలో ఎంతమందిని మీరు ఆ క్వారంటైన్ హౌసెస్లో పెట్టారు, దానికి ఏమైనా క్యాంపెయిన్ చేశారా, మరి మహారాష్ట్రలో ఒక మాజీ మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు సురేష్ ప్రభు గారు ఈ మధ్య ఆయన ఏదో ఫారెన్ ఇల్లు వస్తే లేదన్నప్పుడు కూడా ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి అని చెప్పి ఆయన అక్కడ ఉండేటటువంటి పరిస్థితి చూశారు. మీరు అధికారంలో ఉండి మీరు చేస్తుండే నిర్వాహకం ఏంటి, దీని గురించి ఎందుకు ఆలోచన చేయరు, ఎన్నికల మీద ఎన్నికల కమిషనర్ మీద చేసే కామెంట్స్ గురించి ఆలోచిస్తారు, ఎన్నికలు ఎలా రిగ్గింగ్ చేసుకోవాలని ఆలోచిస్తారు, ఎన్నికలు వాయిదా పడిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఇస్తే ఎలా రిగ్గింగ్ చేసుకోవాలని ఆలోచిస్తారు, కానీ మనుషుల ప్రాణాల గురించి మాత్రం మీరు ఆలోచించే దాఖలాలు ఎక్కడా కనబడటం లేదు. ఈ 9,000 మందిలో ఎవరు ఎక్కడ తీసుకొచ్చారు, అందులో ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా, లేదు ఎవరైనా నిజంగా మరి జబ్బు పడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే పరిస్థితి ఎక్కడ కూడా మనం ఆలోచన చేసినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినట్టుగా నాకైతే అక్కడ కనబడలేదు. అందువల్ల కరోనా గురించి ఆగస్టు వరకు కూడా ఆలోచించాలి అని చెప్పి అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తున్నారు. వాళ్ళ దేశంలో అక్కడ అన్ని కంట్రోల్స్ పెట్టుకుంటున్నారు, వనరులన్నీ ఏ విధంగా వాడుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ కనీసం స్కూల్ పిల్లల గురించి కూడా మనం జాగ్రత్తలు తీసుకోలేదు అని అంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. మరి ఏదో అంటారు, తగలబడుతుంటే నీరవ్ చక్రవర్తి ఫిడేలు వాయించుకొని కూర్చున్నాడంట. ఈయన ఎంతసేపు, ఎంతమందిని గెలిచాం, 151 మంది గెలిచాం, రేపు ఇంకెంతమంది గెలవాలి, ఎంతమందిని మట్టుబెట్టి పక్కకు దోసేసి ఎన్ని నామినేషన్లు పాడు చేసి మరి మా వాళ్ళు యునానిమస్గా గెలిచారని అనిపించుకోవాలి. ఇది ఈయన తాలూకా కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం ఉన్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఎక్కడా కనిపించటం లేదని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తూ, ఈ రోజున ఎలక్షన్ కమిషన్ మీద ఏదైతే కామెంట్స్ చేశారో ఆ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్లో, దాన్ని వ్యవస్థలపైన ఏ విధమైనటువంటి వ్యవస్థల్ని ఏ విధంగా దుర్వినియోగం చేయటానికి వ్యవస్థలా పనిచేయనీయకుండా మరి రేపు పొద్దున్న కోర్టులు కూడా చెప్పినట్టుగా జడ్జిమెంట్లు రాకపోతే వాళ్ళ మీద ఏం కామెంట్స్ చేస్తారనేటటువంటి భయం క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషనర్ మీద మీరు ఆపాదించినటువంటి కులం ముద్ర, మరి కులం గురించి ప్రత్యేకంగా మాట్లాడటం, మీరుండేటటువంటి సీటు తాలూకా స్థాయిని కూడా చూడకుండా మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం, ఈ రాష్ట్రంలో కులాల మధ్య కుమ్ములాట, కులాల మధ్య చిచ్చుపెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం, ప్రాంతాలకి చిచ్చుపెట్టి మీరు ఏదైతే 10 మాసాల నుంచి ప్రభుత్వంలో ఉన్నారో మీరు ఫెయిల్ అయ్యారా, ప్రభుత్వంలో నడిపించడంలో ఫెయిల్ అయితేనే ఇలాంటి బుద్ధులు వస్తుంటుంటాయి. ప్రత్యేక రాష్ట్రాలను, ప్రత్యేక కుంపట్లను, కులాలను, మతాలను, లేదు ప్రాంతాలను చిచ్చులు పెట్టి పబ్బం గడుపుకునేటటువంటి పరిస్థితి వస్తుంటుంది. కాబట్టి ఇక ముందైనా ఇలాంటి నిరాధారమైనటువంటివి, కులాల మధ్య చిచ్చులు, ప్రాంతాల మధ్య చిచ్చులు, మతాల మధ్య చిచ్చులు మానుకోండి అని చెప్పి సందర్భంలో మరి డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.